ఒకనొక ఊర్లో రాజయ్య కుటుంబం ఉంది. వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం. రాజయ్య అంటే ఊర్లో వాళ్ళందరికీ చాలా గౌరవం. వీడ రాజయ్య భార్య రమాదేవి. వీళ్లకు లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. రాజయ్య వ్యవసాయం చేసుకుంటూ తన కుమారుడైన రాకేష్ ని చాలా కష్టపడి చదివిస్తాడు. రాకేష్ కష్టపడి చదవడం వల్ల పట్నంలో మంచి ఉద్యోగం వచ్చింది. రాకేష్ ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. రాకేష్ కు శాలిని అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. వీళ్ళకి ఇద్దరు కవల పిల్లలు పుడతారు. వాళ్ళు బన్నీ సన్నీ అని పేర్లు పెడతారు. ఇలా రాజయ్య కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. ప్రపంచమంతా అప్పుడప్పుడే కరోనా వైరస్ వ్యాపిస్తుంది. టీవీల్లోనూ సెల్ ఫోన్లోనూ కరోనా వైరస్ గురించి చెప్తుండగా జనాలు భయంతో అప్రమత్తంగా ఉన్నారు. ఈ విషయం విని జనాలు భయపడుతున్నారు. కానీ రాకేష్ తన కుటుంబం పోషించడం కోసం తప్పక ఉద్యోగానికి వెళ్తాడు. అలా రాజయ్య కుటుంబం అంతా ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాకేష్ పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి చాలా నీరసంగా ఉండడంతో రాగానే నిద్రపోతాడు. రాజేష్ ఉదయం లేచేసరికి జ్వరం దగ్గు రొంప అనిపిస్తుంది. కానీ జ్వరమే కదా అని పట్టించుకోకుండా ఉంటాడు. రాకేష్ని ఆ విధంగా చూసి రాజయ్య ఆసుపత్రికి వెళ్తాడు. దాంతో డాక్టర్ గారు జ్వరంకు దగ్గుకు రొంపకు మందులు ఇచ్చి జాగ్రత్తగా వాడమని చెప్తారు. రాజయ్య మందులు తెచ్చి తన కోడలైన శాలినికి ఇచ్చి ఇలా అంటాడు. మందులు జాగ్రత్తగా వాడించమని రాజయ్య శాలినికి ఇస్తాడు. రాకేష్ ని జాగ్రత్తగా చూసుకోమని రాజయ్య అంటాడు. సరే మావయ్య గారు అంటూ రాకేష్ దగ్గరికి వెళ్తుంది. ఇదిగోండి మందులు వేసుకోండి, మావయ్య గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చారు అని అంటుంది శాలిని. రెండు రోజులైన రాకేష్ కు జ్వరం దగ్గు జలుబు తగ్గలేదు. అదంతా గమనించిన రమాదేవి ఆసుపత్రి తీసుకెళ్ళమని రాజయ్యను అడుగుతుంది. రాజయ్య రాకేష్ ని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు మా అబ్బాయికి జ్వరం తగ్గలేదు. ఏంటి తగ్గలేదా? అయితే వెంటనే కరోనా టెస్ట్ చేయాలి అని డాక్టర్ గారు అంటారు. సరే డాక్టర్ గారు, వెంటనే కరోనా టెస్ట్ చేయండి. ఏ రాకేష్కి కరోనా టెస్ట్ పాజిటివ్ వచ్చిందా? అయ్యో, ఈ ఊర్లో ఇదే మొదటి కేసు. ఏమండి, మీ అబ్బాయికి కరోనా పాజిటివ్ వచ్చిందండి. మీరు ఏం బాధపడకండి. మీరు బాధపడినంత మాత్రాన కరోనా ఏం తగ్గిపోదు కదండి మీ అబ్బాయికి. కరోనాని అరికట్టాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. నోరు ముక్కు మూసుకునేలా మాస్క్ ధరించాలి. మనిషికి మనిషికి ఒక గజం దూరం ఉండాలి. జ్వరం దగ్గు రొంప ఆవేశం ఈ లక్షణాలు ఉంటే వేరే వేరే గదిలో ఉండాలి. ఒకవేళ జ్వరం దగ్గు తగ్గకపోతే డాక్టర్ని కలవాలి. అలా డాక్టర్ గారు రాజయ్యతో కరోనాని అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళచ్చు అని డాక్టర్ గారు రాజయ్యతో అంటారు. సరే డాక్టర్ గారు, మీరు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తాం, ఇతరులకి చెప్తాం. రాకేష్ కరోనా వచ్చిన దిగులతో రాజయ్య ఇంటికి వెళ్తాడు. రాకేష్ అయ్యాడని రమాదేవి అడుగుతుంది. రాజయ్య రమాదేవితో జరిగిందంతా ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు రమాదేవి ఏడుస్తూ వాళ్ళ కోడలి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు రమాదేవి చూసేసరికి తన కోడలికి జ్వరం దగ్గు ఉందని చెప్తుంది. దాంతో రాజయ్య తన కోడలిని హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్తాడు. అప్పుడు డాక్టర్ గారు శాలినికి కరోనా టెస్ట్ చేస్తాడు.
మీ కోడలు శాలిని కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని రాజయ్యతో అంటాడు. ఏ జన్మలోనో ఏ పాపం చేశామో అని రాజయ్య ఏడుస్తూ అంటాడు. రాజయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ భార్యతో చెప్తాడు. అప్పుడు వాళ్ళు భయపడి రాత్రి అంతా తిండి తిప్పలు లేకుండా ఏడుస్తూ ఉంటారు. రాజయ్య వాళ్ళ కొడుక్కి కరోనా రావడంతో ఊర్లో వాళ్ళ బంధువులు రాజయ్య ఇంటి వైపు చూడరు. ఆ కరోనాకి భయపడి ఆ ఊర్లో జనాలందరూ మాస్కులు శానిటైజర్లు వాడుతూ ఉంటారు. రాజయ్య వాళ్ళ కొడుక్కి కోడలికి కరోనా వచ్చిందంటరా, మీకు తెలుసారా? ఇలా వచ్చింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలిరా. మనలో ఎవరికి వస్తుందో ఏంటో మనం ఏమీ చెప్పలేం. మనం జాగ్రత్తగా ఉందాంరా. ఒరే, మన ఊర్లో 2 కేసులు వచ్చినాయి. మీరు రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ చూడడం కానీ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి రా. అవునరా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ రా. మనం అందరూ జాగ్రత్తగా ఉందాం. బయటికి రావద్దు ఎవరు. మనం ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మాస్క్ ఎత్తుకొని బయటికి రావచ్చు. ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి కరోనా వస్తే చనిపోతున్నారంటరా. రాజయ్య వాళ్ళు ఏ శుభకార్యం కానీ దేనికైనా పిలిచినా మనం వెళ్ళొద్దు. మనం మన ఇంట్లోనే ఉందాం. మనం అత్యవసరం తప్ప బయటికి దేనికి వెళ్ళొద్దు. నేను చెప్పింది నిజం రా. నమ్మితే నమ్మడం, లేకపోతే పండు. నేను మాత్రం వెళ్ళిపోతున్నాను ఇంటికి. అలాగేనా? నేను చెప్పిన విషయాలన్నీ మీ పక్కింటి వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకు అందరికీ చెప్పండి. అన్నీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను వెళ్ళిపోతున్నాను. అవునరా, వాడు చెప్పినవి మనం పాటిద్దాంరా. మనం రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. అప్పుడు బన్నీస్ అన్ని ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్న గురించి వాళ్ళ నాన్నమ్మ తాతయ్యని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఏం చెప్పాలో తెలియక బాధపడతారు. కరోనా రావడంతో ఊళ్ళో వాళ్ళు బంధువులు రాజయ్య ఇంటి వైపుకి చూడరు, మాట్లాడరు. వాళ్ళ కొడుకు కోడలు గురించి బెంగ పెట్టుకుని బాధపడతాడు. రాజయ్యకు బాధతో గుండెనొప్పి వస్తుంది. అమ్మ అమ్మ అంటూ కింద పడిపోతాడు. రమాదేవి హాస్పిటల్కు తీసుకెళ్దామన్నా ఎవరు దగ్గరికి రారు. దాంతో రాజయ్య ఒకేసారి కన్ను మూస్తాడు. రమాదేవికి ఏం చేయాలో అర్థం కాదు. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ రాజయ్యకు కరోనా వచ్చి చనిపోయాడేమో అని అనుకుంటారు. ఎవరు రాజయ్య దగ్గరికి వెళ్ళరు. రమాదేవి ఒకదే రాజయ్య అంత్యక్రియల్ని పూర్తి చేస్తుంది. కరోనా తగ్గిన తర్వాత రాకేష్ శాన్ని ఇంటికి వస్తారు. రాజయ్య గురించి అడుగుతారు. కానీ రమాదేవి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది. కానీ బన్నీస్ అన్ని వాళ్ళ అమ్మ నాన్నలకి జరిగిందంతా చెప్తారు. కానీ ఊళ్ళో వాళ్ళందరూ రాకేష్కి శాలినికి కరోనా తగ్గినా సరే వాళ్ళ చుట్టుపక్కలకి వెళ్ళరు. ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకున్నామంటే, కరోనా వచ్చిన వారిని హీనంగా చూడకూడదు. కరోనా వచ్చినా సరే మనం ధైర్యంగా ఉండాలి. ఊళ్ళో వాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళ గురించి బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదు. జ్వరం దగ్గు వచ్చే విడిగా గదిలో ఉండాలి. శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి. మాస్క్ పెట్టుకొని బయటకు వెళ్ళాలి. దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.